వెల్కమ్ టు వైఫై టీవీ. చరాచర జగత్తులో వేల కోటి జీవరాశులు ఉన్నాయి. ఇంకా కంటికి కనిపించని ఎన్నో నానో బ్యాక్టీరియాలు ఉన్నాయి. కొత్త జీవరాశుల గురించి వార్తలు కూడా వింటూ ఉంటాం. సకల వికల రాశుల నిలయం ఈ భూమి. అయితే ఆ ప్రపంచంలో, ఆ పరంపరలో స్త్రీ పురుషులు ఉన్నారు. అయితే స్త్రీ పురుషుల్లోనూ మరో కొత్త లింగభేదాలు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటూ ఉన్నాయని అందరికీ తెలిసిందే. అమ్మాయిలా పుట్టి అబ్బాయిలా ప్రవర్తించే అమ్మాయిలను చూసి మగరాయుడు అనుకుంటూ ఉంటాం. అయితే అబ్బాయిలా పుట్టి అమ్మాయిలా ప్రవర్తిస్తే మాత్రం వారి వంక వింతగా చూస్తాం. ఇంకా సూటిగా చెప్పాలంటే వారి పట్ల వివక్ష చూపిస్తాం. చులకన భావంతో మాట్లాడుతూ ఉంటాం. వీరిని ట్రాన్స్జెండర్స్గా గుర్తించడం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇలా మారిపోయిన వారు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. వీరికి ప్రత్యేకమైన పండుగలుంటాయి, ప్రత్యేక సంప్రదాయాలుంటాయి. ఇలాంటి వారికి అందాల పోటీలు ఉంటాయి. అలా అందాల పోటీల్లో పాల్గొని తొలి మిస్ ఇండియా ట్రాన్స్ క్వీన్గా నీతాషా విశ్వాస్ ఎంపికయ్యాడు. గత ఏడాదే ఈ కిరీటాన్ని దక్కించుకున్న నీతాషా చిన్నప్పుడు సాధారణ బాలునిగానే పెరిగాడు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ అతనిలో మహిళల తరహా భావాలు కలిగేవి. దీంతో అతను కొత్తదారిని వెతుక్కున్నాడు. థాయిలాండ్లో మార్చిలో జరిగే మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ పోటీలకు భారత్ తరపున ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా నీతాషా మాట్లాడుతూ, నేను కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశాను. దీంతో జర్నలిస్ట్ని కావాలని అనుకున్నాను. ఇంతలో ఇంట్లోని వారు నాకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. అప్పుడు నేను అబ్బాయిని కాను, అమ్మాయిను అని ఇంట్లో వారికి చెప్పాను. నాకు పెళ్లి చేయాలనుకుంటే అబ్బాయిని చూడండి అని చెప్పాను. దీంతో నన్ను పిచ్చివాడు అనుకున్నారు. తర్వాత నేను ఢిల్లీ వచ్చి జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకున్నాను. మొదట్లో డిప్రెషన్ గురయ్యేవాడిని. తర్వాత మిస్ ఇండియా ట్రాన్స్ క్వీన్గా విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అని నీతాషా చెప్పాడు. అచ్చం అమ్మాయిలా ఉన్న నీతాషాను చూసి సినిమా వాళ్ళు అవకాశాలు ఇస్తారో లేదో ఇప్పుడే చెప్పలేం, కానీ ఒకవేళ సినిమా చేస్తే మాత్రం అబ్బాయిగా పుట్టి హీరోయిన్గా తెరపై కనువిందు చేసిన తొలి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడు. సన్నీ లియోన్, మియా మాల్కోవాలాని ఆదరించిన మన దేశం నీతాషాను కూడా ఆదరిస్తుందని ఆశిద్దాం. సో ఆల్ ద బెస్ట్ నీతాషా విశ్వాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.